ట్రిపుల్ ఆర్ సినిమాలో ఎంట్రీ సాంగ్ పాడిన ప్రకృతి రెడ్డి మనతో ఉంది. హలో, హాయ్ ప్రకృతి, హౌ ఆర్ యూ? బాగున్నాను అక్క. హౌ ఆర్ యూ ఫీలింగ్? చాలా హ్యాపీగా ఉంది. ఎంజాయ్ చేస్తున్నావా సక్సెస్ని? 3 ఇయర్స్ బ్యాక్ పాడావు కదా ట్రిపుల్ ఆర్లో ఈ సాంగ్, అప్పుడు తెలుసా ఇంత సక్సెస్ అవుతుంది, ఇంత నేమ్ వస్తుంది? అసలు ట్రిపుల్ ఆర్లో ఫస్టే నా సాంగ్ ఉంటుంది, ఇవేమైనా తెలుసా నీకు? అంటే ఫస్ట్ పాడినప్పుడు నేను అసలు ట్రిపుల్ ఆర్ పాడుతున్నానని నాకు తెలీదు. తర్వాత ట్రిపుల్ ఆర్ కని తెలిసాక చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడు తెలిసింది నీకు ట్రిపుల్ ఆర్కి? ఒక 1 మంత్ అయ్యాక అమ్మ చెప్పారు నాకు. ఓకే, అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది ఇలా ట్రిపుల్ ఆర్ పాడుతున్నానని. ఫస్ట్ అసలు ఎలా ఎలా వచ్చింది ఛాన్స్? కీరవాణి గారు కదా ఇచ్చింది. అవును. సో కీరవాణి సార్ అంటే ఫస్ట్ మధుకర్ సార్ నాకు ఎస్విబిసి టీటీడీ అన్నమయ్య పాట పట్టాభిషేకంలో ఆపర్చునిటీ ఇచ్చారు. ఓకే. సో అక్కడ కిరవాణి సార్ జడ్జ్గా ఉన్నారు. సో నా పాట అక్కడ విని సార్ నాకు ట్రిపుల్ ఆర్లో ఆపర్చునిటీ ఇచ్చారు. సో ఫస్ట్ ఆ సాంగ్తో స్టార్ట్ చేసేద్దాం ఇంటర్వ్యూ. ఓకే, పాడేసి. కుమ్మయ్యలా కోనా జంపాల అమ్మ ఒళ్ళో నేను రోజూ గాల కుమ్మ సాటున పాడే కోయిల కూవంటే కూవంటూ నాతో ఉండాల నాతో ఉండాల తెల్లారాల పొత్తుకాల అమ్మ నీ అడుగుల్లో అడుగేయాల. నీ సాంగ్ వింటూ ఉంటే నీతో మాట్లాడాలనిపించట్లేదు. నా ఫేవరెట్ సాంగ్స్, నీ ఫేవరెట్ సాంగ్స్ ఏంటో కనుక్కొని చక్కగా పాడించుకుంటూ హ్యాపీగా రిలాక్స్ అవ్వాలని ఉంది. అంత బాగుంది నీ వాయిస్. థ్యాంక్ యూ అక్క. ఇదే సాంగ్ని కన్నడలో పాడావు, తమిళ్లో కూడా నువ్వే పాడావు. 2 ఇయర్స్ గ్యాప్ వచ్చింది కదా, స్టేజ్ మీద పాడావు అసలు అన్నిటికన్నా ప్రీ రిలీజ్ ఈవెంట్లో కదా? కన్నడ సాంగ్ నేను స్టేజ్ మీద పాడాను. సో చాలా హ్యాపీగా అనిపించింది. కాలభైరవ అన్నతో పాడాను. సో ఇంకా హ్యాపీగా అనిపించింది. ఏంటి అప్పుడు మాట్లాడారా రాజమౌళి గారు? నేను అప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ రిహర్సల్స్ అప్పుడు కలిసాను సార్ని. ఓకే, అప్పటి వరకు అసలు తెలియదు. సో అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది సార్ని కలవడం, సార్ అంత పెద్ద డైరెక్టర్ ముందు నేను పాడడం. కీరవాణి గారు మీ సాంగ్ విన్న తర్వాత మీకు ఏమైనా కాంప్లిమెంట్ ఇచ్చారా? అంటే సార్ బాగా నచ్చింది అనుకుంటున్నా. ఓకే. సో నేను ఒక సెల్ఫీ అడిగితే సార్ ఇచ్చారు. సో చాలా హ్యాపీగా అనిపించింది. అయితే నువ్వు అసలు నీకు చిన్నప్పుడే చాలా రికార్డ్స్ ఉన్నాయి అవునా? బోల్ బేబీ బోల్ షో టైటిల్ విన్నర్ కదా, టీమ్ విన్నర్. ఆ టైంలో జడ్జి కోటి గారు అసలు గుర్తున్నాయా? అప్పుడు అంత చిన్నగా ఉన్నావు కదా, ఆ మెమరీస్ అన్నీ గుర్తున్నాయా? ట్రిపుల్ ఆర్ మూవీలో నీ సాంగ్ కాకుండా నీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? అన్నీ నా ఫేవరెట్స్, కానీ ఎక్కువ కుమురం భీముడు నచ్చింది. పాడేసే అయితే అది కూడా మాకోసం. కుమురం భీముడో కుమురం భీముడో కుర్రాసునిగడోలే మండాలి కొడుకో మండాలి కొడుకో. కుమురం భీముడో కుమురం భీముడో రగరాగ సూరీడై రగలాలి కొడుకో రగలాలి కొడుకో. కాల్ముక్తా బాంచేనని ఉంగి తోగాల కారడవి తల్లికి పుట్టానట్టేరో పుట్టానట్టేరో. జులుము గద్దెకు తలను ఉంచి తోగాల జుడుమో తల్లి పేగున పెరగానట్టేరో పెరగానట్టేరో. నువ్వు కలిసావా ఎన్టీఆర్ గారిని, చరణ్ గారిని? చూశాను, కలవలేకపోయాను. నీకు ఎవరిష్టం వాళ్ళిద్దరిలో? ఇద్దరిలో అని అలా కంపేర్ చేస్తే ఏం లేదు. అమ్మకి ఎన్టీఆర్ జూనియర్ ఎన్టీఆర్ గారు బాగా ఇష్టం. అండ్ నాకు ఫస్ట్ నుంచే రామ్ చరణ్ సార్ అంటే పిచ్చి. ఓకే, మరి ఆ మూవీలో సాంగ్ పాడావు బట్ ఇంతవరకు కలవలేదా? మూవీ ఎప్పుడు చూసావు? ఫస్ట్ డేనే రిలీజ్ అవ్వగానే చూసావా? ఫస్ట్ సెకండ్ షో చూసా. ఎన్నిసార్లు చూసావు ఇప్పటికి? 2 టైమ్స్ అనుకుంటా. అంటే ఒకసారి బళ్ళార్లో, ఇంకోసారి
ఇక్కడ మా హైదరాబాద్లో అమ్మమ్మ వాళ్ళందరం వెళ్దామంటే ఒకసారి వెళ్ళాం. ఎలా అనిపించింది ఫస్ట్ ఫస్టే నీ సాంగ్తో స్టార్ట్ అవుతుంది మూవీ ఆ టైంలో అంత పెద్ద స్క్రీన్ పైన నిన్ను నువ్వు చూసుకొని ఏంటి నీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఆ టైంలో? చాలా హ్యాపీగా అనిపించింది, అంతమంది నా పాట వింటున్నారు అప్పుడు. సో చాలా మంచి ఫ్యామిలీ మెంబర్స్ రియాక్షన్ కానీ ఫ్రెండ్స్ కానీ? అమ్మమ్మకైతే అదొక్క పాట నచ్చింది. నువ్వు పాడిందా? ఓకే, అంటే వేరేవి నచ్చలేదు అని కాదు, అన్నీ నచ్చాయి. సో అమ్మమ్మ ఎప్పుడు నేను ఇంటికి వెళ్ళిన ఆ పాట పెట్టు అంటూ ఉంటారు. ఈ పాటలు ఈ మూవీ రిలీజ్ అయినప్పటి నుంచి ఇంటర్వ్యూస్తో ఆల్మోస్ట్ 1 మంత్ నుంచి నువ్వు ఇక్కడే ఉంటున్నావు కదా, మిస్ అవుతున్నావా స్కూలింగ్? స్కూల్ మిస్ అవుతున్నా. అసలు ఎలా మేనేజ్ చేసుకుంటున్నావు ఇవన్నీ? ఓ పక్కన నేను విన్నదాని ప్రకారం సీరియల్స్ కూడా ప్లేబ్యాక్ సింగర్ నువ్వు అని చెప్పేసి విన్నాను, ఏ సీరియల్స్ అవి? కన్నడలో అంజలి సీరియల్, మహాదేవి సీరియల్, అలాగే నాను నన్న కనసు. ఎలా ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నావు అసలు? అంటే బళ్ళార్లో ఉంటే అంత ఈజీగా అవుతుంది. ఓకే, టైం ఉంటుంది బాగా. సో అన్ని అక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నావు కదా ఎక్కువ, అంటే ప్రోగ్రామ్స్ ఉన్నా ఈజీగానే అయిపోతుంటాయి. కానీ ఇక్కడికి వస్తే 2-3 2 వీక్స్ ఇక్కడే ఉండాల్సి వస్తుంది. మరి అంటే వస్తే అన్ని పనులు చూసుకొని వెళ్ళిపోతాం కాబట్టి. ఈ మూవీ తర్వాత ఆఫర్స్ వస్తున్నాయా? ఇంకా మూవీస్లో అయితే ఏం రాలేదు ఇంకా. ఓకే, జస్ట్ ఇంటర్వ్యూస్ ఇస్తున్నావు కానీ ఫస్ట్ డెబ్యూట్ మూవీనే RRR అనేది ఆల్మోస్ట్ నిన్ను ప్రతి ఒక్కళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు. థ్యాంక్ యూ అక్క. నీకు ఆల్మోస్ట్ కన్నడ, తమిళ్, హిందీ, తెలుగు ఈ 4 లాంగ్వేజెస్లో పాడగలవు అని నేను విన్నాను. ఒక సాంగ్ చూస్ చేసుకో, దాన్ని 4 లాంగ్వేజెస్లో నేను అడుగుతాను, నువ్వు పాడదు కానీ. ఓకే ఓకే, ఫస్ట్ మన తెలుగు లాంగ్వేజ్లో పాడేసి. బయ్యారి వరుడు వాడేడి నీ తిమ్మిరొచ్చి ఘనుడు, ఏడేడేడి వయ్యారి వరుడు, ఏడే వాడేడి నీ తిమ్మిరొచ్చి ఘనుడు. ఓకే, ఇప్పుడు తమిళ్. యారో యారోడి ఉన్నోడు పురుషన్, యారో యారోడి తిమ్మిరక అరసన్, యారో యారోడి ఉన్నోడు పురుషన్, యారో యారోడి తిమ్మిరక అరసన్. ఓకే, హిందీ. చల్కా చల్కారి కలిసిక పానీ, చల్కా చల్కారి హువాఖనవాణి, చల్కా చల్కారి కలిసిక పానీ, చల్కా చల్కారి హువాఖనవాణి. ఎలా ఇన్ని లాంగ్వేజెస్ ఎలా పాసిబుల్ అయింది? పోగో చూసి హిందీ నేర్చుకున్నా. హిందీ నేర్చుకున్నాను, తెలుగు అమ్మ ఆంధ్ర నుంచి కాబట్టి తెలుగు వచ్చేసింది. నాన్న కర్ణాటక సైడ్, బళ్ళారి దగ్గర తాళూరు అని అక్కడ నుంచి కాబట్టి సో నాకు కన్నడ వచ్చేసింది. ఇప్పుడు ఈ లాంగ్వేజెస్ అన్ని నువ్వు ఫ్లూయెంట్ గా మాట్లాడగలుగుతావు కూడా? ఓన్లీ సాంగ్స్ అంటే తమిళ ఒక్కటే మాట్లాడడం రాదు, ఓన్లీ సాంగ్స్ పాడగలుగుతావు అంతేనా? నీకేవైనా డ్రీమ్స్ ఉన్నాయా, లైక్ నేను పలానా మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర పాడాలి, పలానా హీరోకి పాడాలి, లేదా హీరోయిన్కి పాడాలి, అట్లాంటివి ఏవైనా ఉన్నాయా? నేను అనిరుద్ సార్ దగ్గర పాడదాం అనుకుంటా. ఓకే, అలాగే ఏఆర్ రెహమాన్ సార్. ఎవరు నీ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? కీరవాణి సార్, అనిరుద్ సార్, అలాగే ఏఆర్ రెహమాన్ సార్.